చికిత్సా విధానాల గురించి వివరించడానికి ప్రస్తుతం టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ కల్పన. కల్పన గారు, అసలు ఈ దంత సమస్యలు అనేవి ఎలా గుర్తించవచ్చు? దంత సమస్యలు అనేవి గుర్తించడం కొంచెం కష్టంగానే పరిగణించాలి. ఎందుకంటే దంత సమస్యల్లో మాక్సిమం పెయిన్ అనే సింప్టమ్ కనిపించకపోవడం వల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అవి సింప్టమ్స్ మాత్రమే చూపెడుతుంటాయి. పెయిన్ వచ్చిన తర్వాత చాలా వరకు, అంటే 70% పాడైపోయిన తర్వాతే పెయిన్ అనే సింప్టమ్ కనిపిస్తుంది. సో పేషెంట్లందరూ కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు. అందుకనే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కువగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా కూడా చిగుళ్ళు వాచినా, చిగుళ్ళలోంచి నెత్తురు వస్తున్నా కూడా చిగుళ్ళ జబ్బులుగా గుర్తించాలి. నోటి దుర్వాసన డెవలప్ అవుతున్నా కూడా చిగుళ్ళ జబ్బులుగా గుర్తించాలి. అలాగే పళ్ళపైన నల్లటి మచ్చలు ఏర్పడతా ఉంటే పిప్పి పని స్టార్ట్ అవుతుంది అని ఆ దశలో మీరు డాక్టర్ గారి దగ్గరికి రాగలిగితే వెంటనే 5 నిమిషాల పాటు చేసే చిన్న ఫిల్లింగ్ ద్వారా మొత్తం పన్ను కోల్పోకుండా కాపాడుకునే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. పైగా పిప్పి పళ్ళు అనేవి పక్క పళ్ళకు కూడా పాకుతూ ఉంటాయి. ఒక పన్నుతో పోదు అది, ఆ పక్క పన్ను ఆ పక్క పన్ను ఆ పక్క పన్ను పాడైపోతూ ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుంది, అది మొత్తం ముక్కలు ముక్కలుగా విరిగిపోయి సగం పన్ను నోట్లో ఉంటుంది, సగం పన్ను వేరు భాగంలో ఉంటుంది. అక్కడ మొత్తం ఆహారం ఇరికి చీమ్ పట్టడం, ఇన్ఫెక్షన్ అవ్వడం లాంటివి జరిగి విపరీతమైన దుర్వాసన స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ చీమ్ అనేది అక్కడ తాగదు, కిందనే ఉండే బోన్ ని తినేయడం కూడా స్టార్ట్ అవుతుంది. సో అంత లెక్క పాడైన తర్వాత పేషెంట్ కి పెయిన్ రావడం, రాత్రి నిద్ర పట్టకపోవడం, బాగా వాయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో పేషెంట్లు ఎవరైనా కూడా నోట్లో జరుగుతున్న మార్పుల్ని వెంట వెంటనే గమనించి జస్ట్ డాక్టర్ గారి దగ్గరకు రాగలిగితే 5-10 నిమిషాలు మాక్సిమం అరగంట పాటు చేసే చిన్నపాటి చికిత్సలతోనే నోట్లో జరిగే మార్పుల్ని, జబ్బుల్ని చాలా ఈజీగా అవాయిడ్ చేయొచ్చు అని నేను చెప్తాను. మనకు కాల్ విన్నారు, శ్రీనివాస్ వైజాగ్ నుండి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే. మేడం నమస్తే. శ్రీనివాస్ గారు చెప్పండి. 7 ఏళ్ళ బాబు అండి. మా అబ్బాయి మధ్యమే నుంచి పడిపోయాడు పడుకున్నప్పుడు. హలో, పళ్ళు ఏమైనా విరిగినాయా? పళ్ళు, 4 పళ్ళు విరిగిపోయాయి. ముందు పళ్ళు విరిగిపోయి ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది మేడం. పళ్ళు రాలేదు. ఓకే, ఫైన్. అవును మేడం. సార్, ఏంటంటే బాబు కింద పడిపోయినప్పుడు వెంటనే మీరు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఒక ఎక్స్రే తీసి చూసేవారు, విరిగిపోయిన పాల పళ్ళా లేకపోతే శాశ్వదంతాలా? పై పళ్ళు 7 ఏళ్ళు అంటున్నారు కాబట్టి విరిగిపోయిన పాల పళ్ళే అయి ఉంటాయి, శాశ్వదంతాలు ఇంకా ములిచి ఉండవు. ఇబ్బంది ఏం లేదు సార్, ఇప్పటికన్నా మించిపోయింది ఏంటంటే డాక్టర్ గారి దగ్గరకు ఒకసారి తీసుకెళ్తే ఒక ఎక్స్రే తీస్తారు. తీసి పాల పళ్ళు లోపల శాశ్వదంతాలు ఎంత దూరంలో ఉన్నాయి, ఎముకకి దానికి ఎంత గ్యాప్ ఉంది, రావడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాయి, ఏమైనా ఈ వేర్లు ఏమైనా మిగిలిపోయినాయా, ఎముక ఏమైనా అడ్డం వస్తుందా లాంటిది చూసి వెంటనే చిన్నగా ఓపెన్ చేస్తారు. దాంతో లోపల శాశ్వదంతాలు బయటకు వచ్చేస్తాయి. మీరు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. వైజాగ్ రామటాకిస్ దగ్గర మా బ్రాంచ్ ఉంది, ఎన్ఐడి కొత్త రోడ్డు దగ్గర మా బ్రాంచ్ ఉంది. బాబుని తీసుకెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు, సింపుల్ సమస్యే. పేరెంట్స్ ఎవరికన్నా కూడా పిల్లల నోట్లో ఏమైనా మార్పులు జరుగుతుంటే నెగ్లెక్ట్ చేయకండి. పిప్పి పళ్ళు అవుతున్నా, ఇలా పళ్ళు విరిగిపోయినా ఒక్కోసారి దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలి బాగా బ్లడ్ వస్తూ ఉంటుంది, పెదవు కట్ అవుతూ ఉంటుంది, పళ్ళ రంగు మారిపోతూ ఉంటాయి. నోట్లో సిరప్లు పెట్టుకుని పడుకోవడం వల్ల, పాల సీసాలు వాడడం వల్ల పై పళ్ళు కింద పళ్ళు మొత్తం పిప్పి పళ్ళు అయిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఏమనుకుంటారంటే ఎలాగో 6 సంవత్సరాలకి పాల పళ్ళు అన్ని పోతాయి, శాశ్వతంతాలు వస్తాయి కదా, పర్వాలేదని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది డెఫినెట్ గా కరెక్ట్ కాదు. పాల పళ్ళ ఆరోగ్యం మీద శాశ్వతంతాల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. పళ్ళు, ఈ పాల పళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్ మొత్తం కిందనే ఉండే శాశ్వతంతాలకి సోకుతుంది, డెఫినెట్ గా శాశ్వతంతాలు పాడు చేస్తుంది. పళ్ళు ఎక్కువ కాలం నోట్లో ఉండిపోకూడదు, త్వరగా ఊడిపోకూడదు. పాల పళ్ళు ఎప్పుడు ఊడిపోవాలో అప్పుడే ఊడిపోవాలి, శాశ్వతంతం ఎప్పుడు మొలవాలో అప్పుడే మొలవాలి. ఈ ప్రక్రియలో, ఈ టైమింగ్స్ లో ఏమైనా చేంజెస్ జరిగితే డెఫినెట్ గా వంకర పళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అందరూ గమనించాల్సిన పిల్లలకు ఉండే హ్యాబిట్స్, నోట్లో వేలేసుకోవడం, నోట్తో గాలి పీల్చుకోవడం, నాలుకతో 100% ఈ భాగం ఉంది చూడండి, పై దవడ కింద దవడ, పై పళ్ళు కింద పళ్ళు, ఇవి పూర్తిగా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా పై దవడ ఎత్తొచ్చేస్తుంది, కింద దవడ ఎత్తొచ్చేస్తుంది, పళ్ళు వంకరలు వచ్చేస్తాయి, పై దవడ కింద దవడ పెరగాల్సిన సైజుకి పెరగదు, కన్స్ట్రిక్ట్ అయిపోతుంది. దీనివల్ల క్రాస్ వెనకాతలు, క్రాస్ బైట్ అంటే ముందునే కాదు వెనకాతల అమరికలో కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. వెంటనే మీరు రియాక్ట్ అవుతూ ఉండాలి. ఇది ఓవర్కమ్ అవ్వడానికి పార్థ డెంటల్ 47 బ్రాంచుల్లో కూడా మేము కిడ్స్ క్యాంపెయిన్ అని కండక్ట్ చేస్తా ఉన్నాం. ఇది పూర్తి ఉచితంగా పేరెంట్స్ పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపెయిన్ ఇది. పిల్లలకి ఎలాగ ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు రియాక్ట్ అవ్వకూడదు, ఏ టైంలో పాలపళ్ళు ఊడిపోవాలి, ఏ టైంలో శాశ్వదంతాలు రావాలి, పిల్లలకి బ్రషింగ్ ఎలా చేయాలి, ఏ పద్ధతిని పాటిస్తే సరైన చిరునవ్వు, అందమైన చిరునవ్వుని, ఆరోగ్యమైన శాశ్వదంతాలని వచ్చేటట్టు చేయొచ్చు, పేరెంట్స్ కోసం పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపెయిన్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది 4142000 అనే నెంబర్. మాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాదండి, బెంగళూరులో కూడా 4 బ్రాంచ్లు ఉన్నాయి. యలహంక, బెలంతూర్, ఎలక్ట్రానిక్ సిటీ, జయానగర్,
బెంగళూరులో ఉండే వాళ్ళు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వచ్చు. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటారు, అవగాహన పెంచడమేనా? అవగాహన పెంచడం కాదండి, పిల్లల పట్ల ప్రేమ. పిల్లలకి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకుంటే వాళ్ళకి అందమైన చిరునవ్వుని చాలా ఈజీగా ఇవ్వచ్చు, ఎలాంటి చికిత్సలు లేకుండా. ఆరోగ్యంగా ఉండే శాశ్వత దంతాలను ఈజీగా ములిపించవచ్చు, అది కూడా చికిత్సలు లేకుండా. పిల్లలకి చిన్నప్పటి నుంచి డెంటిస్ట్ అలవాటు చేయడం వల్ల భవిష్యత్తులో చిగుళ్ళ వ్యాధులతో త్వరగా పళ్ళూడిపోకుండా కాపాడుకోవచ్చు. దీనికి చాలా మూల ఉంది. మనం పడే ఇబ్బందులు మనం నెక్స్ట్ జనరేషన్ పడకూడదని ముందు ఉద్దేశంతోనే పిల్లల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాం. మరో కాల్ ఉన్నారు, రఘుపతి సిద్దిపేట నుండి కాల్ చేశారు. రఘుపతి గారు నమస్తే. మేడం నమస్తే. రఘుపతి గారు చెప్పండి. మేడం మా పాపకి చిన్నప్పటి నుంచి ఫ్లోరోసెంట్ మార్కర్ వచ్చినాయి పళ్ళ మీద. ఏజ్ ఎంత మీ పాపది? ఇప్పుడు 18 క్రాస్ అయింది మేడం. 18 క్రాస్ అయింది, ఫైన్. సార్, ఫ్లోరోసిస్ అనేది వాటర్ లో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల వస్తుంది. అయితే పంటి తయారీ లోపం వల్లే వస్తుంది. కాకపోతే ఫ్లోరోసిస్ లో గ్రేడింగ్స్ ఉంటాయి సార్. అది స్టార్టింగ్ గ్రేడింగ్స్ లోనే గ్రేడ్ 1 లో కూడా ఉంటే టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ ద్వారా పాపకు మంచి చిరునవ్వు అంటే తెల్లగా మెరిసే పళ్ళని ఈజీగా ఇవ్వచ్చు. అలా కాకుండా గ్రేడింగ్ ఎక్కువ ఉంటుంది అంటే పెచ్చులు పెచ్చులుగా ఊడిపోవడం, బాగా థిక్ ప్యాచెస్ లాగా పళ్ళంతా రావడం, అది ఎముకల మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాంటి స్టేజ్ లో ఉండే వాళ్ళు మటుకు వెంటనే రియాక్ట్ అయ్యి పళ్ళకి తొడుగులు వేసుకుని ఆ పళ్ళని సెక్యూర్ చేసుకోవాలి. లేకపోతే కొంతకాలానికి చిన్న 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 ముక్కలుగా విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో మీ పాప ఏ గ్రేడింగ్ లో ఉంది అన్నది నాకు తెలియదు. అది మీరు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి ఒకసారి మీ అమ్మాయిని తీసుకుని రండి. తీసుకుని రావడం వల్ల ఏంటంటే మాతో కూర్చొని డిస్కస్ చేయొచ్చు, మేము మీ అమ్మాయిని ప్రాక్టికల్ గా చూడొచ్చు. డాక్టర్ గారితో ప్రత్యేకంగా మాట్లాడడానికి స్పెషలిస్ట్ కౌన్సిలింగ్ అనేది కూడా పూర్తి ఉచితంగా ఇస్తున్నాం. తర్వాత ఒక ఎక్స్రే తీస్తాము, అది కూడా పూర్తి ఉచితంగా తీస్తాము. ఎందుకు? లోపల ఎముకలు ఎలా ఉన్నాయి, చిగుళ్ళు ఆరోగ్యం ఎలా ఉంది అని చూపించడానికి. మూడోది, మీ నోటి ఆరోగ్యం ఎలా ఉంది అనేది మీకు కనపడదు కాబట్టి అత్యాధునికమైన ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపెడతాం. దీని ద్వారా ఏంటంటే డాక్టర్ గారు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు. మీకు మీకే అవగాహన పెరిగి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చికిత్స చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. కాకపోతే మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారాలు ఏంటి అనే మటుకు మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. రంగు మారిపోతున్న పళ్ళనేవి నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితే. తట్టు తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా కనపడతా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వాటర్లో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఈ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో కూడా ఎక్కువ ఫ్లోరిన్ ఉండడం వల్ల రంగు మారిపోయిన పళ్ళు, పసుపచ్చిగా ఫామైన పళ్ళు, కొంతమందికి పుట్టుకతో బ్రౌన్ చారలు, ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే సమస్యలే. చిరునవ్వుని దెబ్బతీస్తాయి, తద్వారా ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీసే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. భయపడాల్సింది ఏం లేదు. టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్ ద్వారా చాలా ఈజీగా పళ్ళని తెల్లగా మెరిపించవచ్చు, ఇది చాలా మందికి తెలియని విషయం. ఇంకోటి స్మైల్ డిజైనింగ్ ద్వారా కూడా పళ్ళని అందంగా తెల్లగా మెరిపించవచ్చు. ఇవన్నీ పర్మనెంట్ ట్రీట్మెంట్స్, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చేయించుకోవచ్చు. మరో కాల్ ఉన్నారు, భాషా కర్నూలు నుండి కాల్ చేశారు. భాషా గారు హలో. హలో నమస్తే మేడం. నమస్తే భాషా గారు చెప్పండి. మేడం బ్రష్ చేస్తుంటే బ్లడ్ కారుతుంది మేడం నోట్లో. ఎంత కాలం నుంచి ఇలా జరుగుతుంది? ఒక నెల అయిపోయింది మేడం. అవునా? మరి ఇప్పుడు డాక్టర్ గారిని కలవడం, క్లీన్ చేయించుకోవడం అలాంటివి ఏమైనా చేశారా? లేదు మేడం. మీ వయసు ఎంత? నా వయసు 27. 27 సంవత్సరాలు. భాష గారు, నోటని నెత్తురు వస్తుంది అంటే చిగుళ్ళు ఇన్ఫెక్ట్ అయితేనే నెత్తురు వస్తాయి సార్, ఊరికే రాదు. చిగుళ్ళు వాచి ఉన్నాయి, లోపలంతా ఇన్ఫెక్షన్ ఉంది. మీరు ఏం చేయొద్దు, సింపుల్ గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి పళ్ళతో పాటు చిగుళ్ళని కూడా క్లీన్ చేయించుకోండి. వెంటనే నోరు నోట్లోంచి చిగుళ్ళలోంచి నెత్తురు కారడం అనేది ఆగిపోతుంది, తద్వారా నోటి దుర్వాసన కూడా ఆగిపోతుంది. చాలా సింపుల్ అండి. కర్నూలు అంటున్నారు కాబట్టి కర్నూలులో గాయత్రి ఎస్టేట్స్ పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెళ్లి కూర్చుని డాక్టర్ గారితో నేరుగా మాట్లాడండి. మీ సమస్యకి వెంటనే అదే సిట్టింగ్ లో పరిష్కారం రావడం అనేది చాలా ఈజీ. చిగుళ్ళలోంచి నెత్తురు వస్తుంటే ఈజీగా తీసుకోవద్దు. చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటేనే చిగుళ్ళలోంచి నెత్తురు వస్తుంది, నోటి దుర్వాసన వస్తుంది, పళ్ళ మధ్యన సందులు వస్తుంటాయి, పళ్ళు వదులైపోతుంటాయి. కాబట్టి ఇది అందరికీ జరగదు, కొంతమందికే జరుగుతూ ఉంటుంది. అందరికీ ఎందుకు జరగదు, వాళ్ళకి జబ్బులుండో మీకు జబ్బులుంటాయి. కాబట్టి పెయిన్ అనే సింప్టమ్ కనిపించకపోవడం వల్ల దీన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నెగ్లెక్ట్ చేయకండి. చాలా సింపుల్ గా చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్స్ తీసేయడం ఇప్పుడు లేజర్ చికిత్సల ద్వారా చాలా ఈజీ అయిపోయింది. ఇది వరకు చిగుళ్ళలోంచి ఇన్ఫెక్షన్ తీయాలంటే చిగుళ్ళు మొత్తం ఓపెన్ చేయడం, క్లీన్ చేయడం, మళ్లీ వెనక్కి పెట్టడం, కుట్లు వేయడం, అట్లాంటివన్నీ చేసేవాళ్ళం. ఫ్లాప్ సర్జరీ అంటారు దాన్ని. కానీ ఇప్పుడు బాగా ముదిరిపోయిన కేసెస్ కి అది ఆప్షన్ తీసుకుంటున్నాం. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న కేసెస్ లోని, అప్పుడప్పుడే మొదలవుతున్న ఇన్ఫెక్షన్ లో సింపుల్ గా లేజర్ కిరణాలని పాస్ చేయడం ద్వారా చిగుళ్ళు హెల్దీగా అయిపోతాయి. చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేయచ్చు.
కావచ్చు. సో ఎవరు నెగ్లెక్ట్ చేయదు, ఎవరికైనా చిగుళ్ళలోంచి నెత్తురు వస్తున్నా, ఏదైనా గట్టి పదార్థాలు కొరుకుతుంటే నెత్తురు వస్తున్నా, ఉమ్మినప్పుడు నెత్తురు వస్తున్నా, నోటి దుర్వాసన వస్తున్నా, పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తున్నా, ఆహారం ఇరుకుతున్నా, చిగుళ్ళు కిందికి జారిపోయి పళ్ళు పొడవుగా అయినట్టు అనిపిస్తున్నా, చిగుళ్ళు దురదోస్తున్నా, ముద్దు బారిపోయి నాలుగు అంగడికి అంటుకుని ముద్దగా అన్నట్టు అనిపిస్తున్నా, ఏదో ఒక రకమైన ఇబ్బంది అనిపిస్తున్నా, గట్టిగా పళ్ళు కొరికితే సలుపులు తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ చిగుళ్ళు జబ్బుల లక్షణాలు. వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. సింపుల్, లేజర్ కిరణాలని పాస్ చేస్తారు, మీ చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ పోతుంది. చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ పోవడం వల్ల పళ్ళ జీవితకాలం పెరుగుతుంది. పళ్ళు ఊడిపోవడం, కదిలిపోవడం, నోటి దుర్వాసన అనే సమస్యలు జీవితకాలం లేకుండా హ్యాపీగా కంఫర్టబుల్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కృత్రిమ దంతాల మీద ఆధారపడిన అవసరం లేదు. లైఫ్ లైన్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 9.